చూస్తున్న తెలుగు టీవీ మనవడి వార్తలు మనవడి విశేషాలు. నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు ఈ నెల 20వ తేదీన వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. గీతమైన జయ జయ హే తెలంగాణ గీతాన్ని 6000 మంది విద్యార్థులతో ఈ నెల 20వ తేదీన వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ రికార్డ్ గుర్తించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మంగళవారం శిక్షణ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో జేసీ డిఓ తదితరులు పాల్గొన్నారు. రేపు మైకులు కడతాం కదా. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రామిక వికాస కేంద్రం ఎంబీ ఫౌండేషన్ వారి సహకారంతో పాఠశాలలో విద్యార్థులకు బూట్ల పంపిణీ చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని వనపర్తి జిల్లా మండల కేంద్రం శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాయక స్వామి సన్నిధిలో ఈ నెల 22-23 తేదీల్లో నిర్వహించనున్న జిల్లా స్థాయి తెలుగు మహాసభలకు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా శ్రీరంగాపురంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె స్వయంగా శ్రీరంగాపురం వచ్చి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేస్తున్నారు. శ్రీరంగాపురానికి వచ్చే కవులు, కళాకారులు, భాషా పండితులతో పాటు వీక్షించడానికి వచ్చే ప్రజలు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనిపై వనపర్తిలో శ్రీరంగాపురంలోనూ సమీక్షలు నిర్వహించారు.
గత వారం రోజుల నుంచి రంగనాయక స్వామి ఆలయ సమీపంలో చిన్న దేవాలయం ముందు భాగంలో ఉన్న స్థలాన్ని చదును చేస్తున్నారు. దాదాపు 10,000 మంది వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి పరిశీలిస్తున్నారు. సభ ఏర్పాట్లపై కలెక్టర్ ప్రత్యక్ష శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలో వేడుకలో భాగంగా ఇంద్ర ప్రియదర్శిని ఆడిటోరియం, ఆలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం, శ్రీ వానమలై వేదిక మీద జరిగిన బృహత్ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వార్తల సమాప్తం చూస్తున్నాండి తెలుగు టీవీ మనవరి వార్తలు మనవరి శిక్షణ. నమస్కారం.